తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించిన డాక్టర్ రావి నారాయణ రెడ్డిని తెలంగాణ సీఎం కేసీఆర్ మర్చిపోవడం దురదృష్టకరమని సిపిఐ నాయకులు నారాయణ చాడ వెంకటరెడ్డి అన్నారు. రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా లోటస్ పాండ్లోని ఆర్ఎన్ఆర్ ఆడిటోరియంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ ఉద్యమకారులను మర్చిపోతున్నారని, చైనా టూర్లోనైనా అక్కడి ఉద్యమాల గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చైనా పోతున్నారు. చైనా కూడా సాయుధ పోరాటంలో గెలిచి అది ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రాంతం. అక్కడ సాయుధ పోరాటం ఎట్ట జరిగిందో తెలుసుకోమని చెప్పండి. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం ఎట్ట జరిగిందో ఆయన స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన రావినాయుడిని పొగుడతారు, చాకల ఐలమ్మని పొగుడతారు, దొడ్డి కొమరాయిని పొగుడతారు, అదే నేరుతో నిజాం నవాబులను పొగుడుతున్నారు. ఇది ఇట్లాంటి రెండు నాలుగు ధోరణి కరెక్ట్ కాదు. ఒక విధంగా తెలంగాణ సాయుధ పోరాటం అవమానం పరిచినప్పుడు కూడా కాదు, ఇప్పటికైనా అధికారపూర్వకంగా ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తించి ఉత్సవాలు చేయమని చెప్పేసి మేము పిలిపిస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా అనేది దయాదర్శించేది కాదు, హక్కుగా సాధించుకోవాల్సింది. మీకు చేత అయితే వచ్చి పోరాటం సాగించండి, అంతేగాని